ఇవ్వాల కూడా గరం గరం వార్తలు తీసుకొచ్చేసినాం మరి ఆలస్యం చేయకుండా ముందు గల హెడ్ లైన్ చూసేయండి లోకేష్ ఇన్నోవాలు రాజేష్ విమానాలు ఇంటికో హెలికాప్టర్ కూడా ఇప్పిస్తా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పూనకాలు ఈ కార్ నుంచి జోరుగా ప్రచారాలు కొత్త అల్లుడు సరికొత్త రుచులు మామూలుగా లేవు మరి మర్యాదలు ఎలుక ఎత్తుకెళ్ళింది కాస్లి చైను ఇప్పుడు పాపం వాళ్ళు ఎక్కడని వెతకను అమరావతి రైతు గాని రైతు పాదయాత్ర అయిపోయింది బాధుడే బాధుడు అయిపోయింది ఇదేం కర్మ అయిపోయింది బస్సు యాత్ర తుస్సు అన్నది ఇప్పుడు మిగిలిందల్లా లోకేష్ యాత్ర అది కూడా రేపో మాపో తుస్సు అవుతుంది అనుకుంటే అయ్యో రెండో రోజు కావాలంటే పరిస్థితి ఎంత దారుణంగా లోకేష్ ఏంటారో గడప గడప కార్యక్రమానికి ఒక వైసీపీ ఎమ్మెల్యే ఒక వాడకు పోయినా ఇంతకు పది ఇరవై రెట్ల మంది జనం ఉంటారు అన్నట్టు ఇక్కడ కనబడుతున్న వాళ్ళు అందరు కూడా ఈ యాత్ర కోసం వచ్చిన వాళ్ళు కాదు దాంట్లో వాలంటీర్లను పోలీసులను వాళ్ళ పార్టీ లీడర్లను తీసేస్తే ఇక మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉంటారో ఒక్కసారి లెక్కేద్దాము ఫస్ట్ ఆరెంజ్ కలర్ టీషర్ట్స్ వేసుకున్న వాలంటీర్లు వీళ్ళు పన్నెండు మంది అట్లనే వీడియోకి ఇడిదిక్కున్న వాళ్ళే పదకొండు మంది ఇక అడదిక్కు ఐదారు రన్ ఉండరా ఇక అట్లనే రోప్ అటు కడకు ఇటుకడకున్న వాళ్ళు వాళ్ళ పార్టీ లీడర్లే ముందున్న ఎల్లో రంగు టీషర్ట్ వేసుకున్న వాళ్ళు కూడా వాలంటీసే బండి మీద ఉన్న వాళ్ళ దాంట్లో డీజే ఆపరేటర్లు ఇక రోప్ లోపల ఉన్న వాళ్ళ దాంట్లో గన్మేన్లు బౌన్సర్లు తెల్ల సొక్కాలు వేసుకొని ఉన్న వాళ్ళ పాటోలను తీసేస్తే మిగిలింది లోకేష్ ఆయన షే చేసిన ఒక ఆయనే పాపం ఆయన కూడా సెల్ఫీ కోసమే పోయిండో ఏ సంబరానికి పోయిండో మనకు తెలియదు కానీ ఇక ఆయనను కూడా తీసేస్తే మిగిలింది లోకేష్ ఒక్కడే ఒక్కడంటే ఒక్కడే ఆ ఒక్కందే ఈ జీవగలం యాత్ర తెలంగాణలో ఏ నడుస్తుందంటే అంత బిజీ రాజకీయం నడుస్తున్నది ఇటు బీఆర్ఎస్ దూకుడు మీద పోతుంటే అటు బీజేపీ అదే దూకుడు మీద పోతున్నది మీరే అట్లా దూకుడు చూపెడితే వందేళ్లకు ఎక్కువ చరిత్ర ఉన్న పార్టీ మాది మేమేం తక్కువ అని కాంగ్రెస్ పార్టీలు కూడా దూకుడు చూపెడుతున్నారు ఏ పార్టీలు ఏ ప్రోగ్రాం పెట్టుకున్నారో తెలంగాణలో అన్ని పార్టీలు నాన్ స్టాప్ ఫైటింగ్ లోడింగ్ అనే అధికారమే టార్గెట్ గా అడుగులేస్తున్నాయి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టి బలంగా జనాలకు పోదామని రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు ఇచ్చిన కేసీఆర్ సారు వేర్ ఇస్ ద నేషనల్ పాలిటిక్స్ అనుకుంటా మహారాష్ట్ర నాందేడ్లో ఐదో తారీఖు దుమ్ము రేపే సభ పెట్టి మల్లోసారి మోతవారి మోడీ సార్ కు గట్టిగా సవాల్సినందుకు రెడీ అవుతున్నాడు ఆల్రెడీ అన్ని పనులు అయిపోయినాయట అయితే కేసీఆర్ సారు బయటి రాష్ట్రాల ఫతార చూపెట్టేదందుకు పోతే నీ పనట్ల కాదు మీ తెలంగాణకు వస్తున్నాము అధికారాన్ని చేజిక్కించుకుంటాము ఇక కాస్కో అనుకుంటా కమలం పార్టీ తోపు లీడర్ అమిత్ షా సారు పదకొండో తారీఖు రాష్ట్రంలో పాదం మోపి భూ పార్టీ మీటింగ్ పాల్గొనబోతున్నాడట ఆదిలాబాదు మహబూబ్ నగర్ రెండు జిల్లాల్లో పార్లమెంటు ప్రవాస యోజన ప్రోగ్రామ్ పాల్గొని సెంట్రల్ బడ్జెట్ లా మీకు ఇచ్చింది మోడీ సారు ఏమేం కేటాయించింది అంత తెలుగులనే ప్రింట్ కొట్టించి కేంద్ర పథకాలను బలంగా తీసుకోవాలని చూస్తున్నారట అమిత్ షా ఇంటనే నడ్డా వచ్చిపోతాడట అటెంకా ఎంబడే మోడీ సార్ వచ్చి పెద్ద మీటింగ్ పెట్టాలని చూస్తున్నాడట ఈ రెండు పార్టీల ముచ్చట పక్కకు పెడితే మూడో నేషనల్ పార్టీ కాంగ్రెస్ లీడరు రేవంత్ అన్న ఆరో తారీఖు మేడారన్ సమ్మక్క సారక్కను దర్శనం చేసుకుని హాట్సే హాత్ జోడో ప్రోగ్రామ్లో అరవై రోజులు జనాల్లోనే ఉంటాడట దగ్గర దగ్గర యాభై నియోజకవర్గాలు కవర్ చేసేటట్టు ప్లాన్ గీసినట అటెంక పరిస్థితులను బట్టి మళ్ళీ ఇంకో రూట్ మ్యాప్ తీసుకుంటారట కానీ తెలంగాణలో రాజకీయం మామూలుగా లేదు పోండ్రి ఇప్పుడు అసెంబ్లీ ఓట్ల పండుగ అది అయిపోగానే మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి ఇక ఇప్పుడే ఇట్లుంటే ఓట్లప్పుడు ఇంకెట్లుంటుందో జీవగలం జీవగలం ఓహో జీవగలం జీవగలం ఓహో పులకేసు రోడ్డు మీద అంత తిరగబడుతుంది ఏమైందిరా నీకు నేను యాత్ర అని ఏంది నువ్వు యాత్ర చేస్తున్నావా అవును అని జీవగలం అని యాత్ర చేస్తున్నా జీవగలం యాత్రనా చూస్తుంటే కూడా జీవం లేనట్టే ఉన్నది ఒక్కడినే కానొస్తున్నావు కదా ఏం చేయమంటావు అని ఎవరిని రమ్మన్నా రావట్లేరు ఒక్క ప్రశాంతత వస్తోంది ఆడుకు కూడా ఇప్పుడు హ్యాండ్ ఇచ్చింది కర్మరా బాబు ప్రశాంతతకు ప్రశాంతతకు తేడా తెలవని నువ్వు ఇంకా రాజకీయాలు చేసుడు అవసరమా అసలు నీకు రాజకీయాల గురించి ఏం తెలుసారి మాట్లాడుతున్న నాకు రాజకీయాల గురించి తెలియదా కావాలంటే అడుగు ఏ జియో నెంబర్ గురించి అడిగినా చెప్తా ఏ జియో నెంబర్ గురించి అడిగినా చెప్తా హై పై నువ్వు మారవిగా అది జియో కాదు జీవో జీవో ఓ ఇప్పుడు అలా పిలుస్తున్నారా నీ బొందరా బొందరా అన్ని లెక్కలు చెప్పకు తెలియకపోతే తెలియదాను అయినా నీకు ఎవలోటేస్తారు చెప్పు అసలు నిన్ను జనం ఎందుకు గుర్తించాలి గుర్తించాలనే కదా హామీలన్నీ మూట కట్టుకొని మోసుకెళ్తున్నా పోయినసారి కూడా మోసపోయిన మేని ఫేస్ట్ మూటాన్ని కనబడకుండా చేసినట్ట కదా ఎందుకో ఏం మాట్లాడినా సరే గాని పోయినసారి మానిఫెస్టో గురించి అయితే అసలుకే మాట్లాడదు తెలుసులే ఎందుకు మాట్లాడద్దు గాని ఈసారి ఏం చెప్పి జనాలను ఓట్లాడుదాం అనుకుంటున్నావు ఒక్కటి కాదు చాలా చెప్తా ప్రతి ఇంటికి వందే భారత్ రైలు ఇప్పిస్తా ప్రతి ఇంటికి వందే భారత్ రైలు ఇప్పిస్తా అంతే కాదు కదవాని ఇంటికో హెలికాప్టర్ కూడా ఇప్పిస్తా అంతేనా అది ఆగేతందుకు ఇంటి మీద హెలిప్యాడ్ కట్టివా అరే కరెక్టే కదా అది కూడా కట్టిచ్చేద్దాం ఎవరికైనా చూపించనరా కూర్చోబెట్టి చెప్పండ్రా ఇంకా కావాలనుకున్న వాళ్ళకి ఇంటికో స్టీమరు లారీ ఇంటికో బస్సు కూడా ఇచ్చేద్దాం ఇప్పటి వరకు ఇలా ఎవరు ఇవ్వలేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా నేనే గెలుస్తా గెలుస్తావు గెలుస్తావు అంటది అవి ఏం హామీలు దిక్కు వాళ్ళ హామీలు నోటికి ఏదొస్తే అది ఇస్తామంటే జనాలు నమ్ముతారు అనుకుంటున్నావా నవ్వుకుంటారు కమిడియన్ అనుకోని అంతేగా అంతేగా అదేంటి లోకేష్ ఇన్నోవా మాటలు విన్నప్పుడు నా విమానం మాటలు ఎందుకు విన్నారు ఇన్నోవా కార్ వచ్చిందా ఒక ఇన్నోవా కార్ వచ్చిందా సరిపోయారు ఇద్దరు ఇద్దరు ఎప్పు అసలు ఆయనే ఇన్నోవా కార్ వచ్చిందా అని అనడు మంచిగానే ఉన్నది ఆ మాటలని నువ్వు విమానాలు ఇస్తా అనడు మంచిగానే ఉన్నది సరిపోయినరు మీరిద్దరు రాజకీయాలలో ఉండాల్సిన వాళ్ళే అదేంటి ఇస్తాడు లోకేష్ అయితే బగ్గిస్తాడు ఐదేండ్ల అధికారంలో ఉన్నప్పుడు ఇంటికి ఒక ఇన్నోవా ఇప్పుడు ప్రజలందరూ ఏడుకోవాలన్నా ఆ ఇన్నోవాలోనే పోవటే మాట మాట్లాడేటప్పుడు కొంచెం అన్న ఉండాలి అయినా నీతో ఇంకా మాట్లాడుతున్న చూడు నాది బుద్ధి తక్కువ చిన్న మీటింగ్ అయినా పెద్ద మీటింగ్ అయినా మంత్రి కేటీఆర్ సారు బండి సందేకి సవాల్ విసురుతున్నాడు నిధుల విషయంలో కేంద్రం మొండి చేయి చూపెడుతున్నది దీనికి చర్చకు సిద్ధమా అని విసురుతున్నాడు కదా అయితే కేటీఆర్ సారు రోజు కరెంటు మీద మాట్లాడే వట్టిన ఈటల సారు కౌంటర్ అటాక్ చేస్తుండు కేటీఆర్ మీద ఏం మాట్లాడితే ఈటల ఏం విసిరిండో విను ఇదివరకు లేకపోతే రోజుకి ఆరు గంటల తొమ్మిది గంటలు లేకపోతే భరించుకున్నాం ఇప్పుడు అర నిమిషం ఎందుకు పోయిందా కరెంట్ ఏం సంగతికి శశ్వనికి బుద్ధి ఉందా అని మాట్లాడతారు మనోళ్ళు అరగంట పోతే అర నిమిషం పోతే ఎందుకు ఎందుకంటే ఆనాడు కరెంటు ఉంటే వార్త ఈరోజు కరెంటు పోతే వార్త గది తేడా తెలంగాణలో ఇవాళ ఎక్కడికైనా వస్తారే మీ సంకోల ద్వారా మీ సాడిస్టుల ద్వారా మీ చిల్లర గుండా రాజకీయ నాయకుల ద్వారా మా మీద తిట్టి తిట్టొచ్చు అని నేను అడుగుతా ఉన్నా ఇరవై నాలుగు గంటల కరెంటు కనుక ఇచ్చి ఉంటే నేను ముక్కు నెలలు రావడానికి సిద్ధంగా ఉన్నా రాజకీయాల నుంచి తప్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నా మీకు ఆ ఛాలెంజ్ కట్టుబడిందా మీకు దమ్ముందా আৰু তোমালোকে బలేకు ఉన్నది పటోర్రీ ముచ్చట కేసీఆర్ సార్ ఏమో బండి సంజయ్ కు సవాల్ విసురుతాడు మీరేమో కేటీఆర్ కు సవాల్ విసురుతున్నారు అయినా ఈటెలన్న నువ్వు కూడా మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంటు కేసీఆర్ కిట్ గురించి బగ్గనే ప్రచారం చేస్తే అంటే పార్టీ మారగానే మొత్తానికి మొత్తం ఎత్తేసి మొత్తుకున్నట్టే మాట్లాడేది అయినా ఓ మంత్రి కేటీఆర్ సార్ ముఖ్యమంత్రి సార్ దగ్గరికి వెళ్లి మొదలు పెడితే మంత్రులు అంతా ఇరవై నాలుగు గంటల కరెంటు గురించి ఇబ్బడి ముబ్బడిగా ప్రచారం చేస్తున్నారు జిల్లాలనేమో రైతులు కరెంట్ వస్తలేదని ధర్నాలు చేస్తున్నారు ఓట్ల ముంగడ చూసుకోండి సార్లు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి సార్ చూస్తే అప్పుడప్పుడు కొందరు కొందరికి ఏమనిపిస్తుంది సారు అనుకోకుండా పాలిటిక్స్ కు వచ్చిండేమో అనిపిస్తుంది కదా ఎందుకంటే సారుకు మైక్ దొరికితే మస్తు జోకులు మజాకులు చేస్తాడు తెలంగాణ మంత్రివర్గంలో మంత్రి మల్లన్న కంటే మూడు ఆకులు ఎక్కువనే చదివినా అనుకోరాదు ఇక చెప్పుతుంటే లేట్ అవుతున్నది కానీ అర్జెంట్ గా ఎర్రబెల్లి సార్ పర్ఫార్మెన్స్ చూసేయండి అరేవా ఇన్న రానల్లా చెల్లెం ఏమన్నదో హీరోయిన్ హీరోయిన్ అవుతుందట మరి ఈ చెల్లెం అవుతుందో అడగండి సారు ఇక మీరు నోరు పోసింది కదా సార్ పక్కా పొలిటీషియన్ లేండి వీళ్ళు పెద్దోళ్ళు అయ్యేసరికి ఒక్కొక్కరికి ఒక్క నియోజకవర్గం సెట్ చేసి పెట్టిండ్రు మరి అన్నట్టు పిల్లలందరూ పోలీసులంటున్నారు ఎక్కువ జర జాగ్రత్త అసలుకే అంతమంది పిల్లల కూర్చున్నారు ఇక ఇంతవరకు మంచిగానే ఉన్నది కానీ కొద్దిగా అన్నం తినబెట్ రాదురు సార్ ఆకలి అవుతున్నాలే పిల్లగాళ్ళకు అన్నం పెట్టు వంట పూరిలు పెడుతున్నాడు సారు కూడా పప్పుల ముంచుకొని ఇంటనే ఉన్నాడు కదా ఓ సారు మొత్తం ఆడపిల్లలకే పెడితే మాగ పిల్లలు అట్టయితారు ఈ తమ్ముని కడ పెట్టుర్రీ ఎప్పటి సందో మీకెలా చూస్తున్నాడు అక్కడ చూసిన రా ఇప్పుడు ఎంత ఖుషీలు ఉన్నారో తమ్ముళ్ళు జిల్లా మాటేడులా మన ఊరు మనబడిని షాల్ చేసినాక పిల్లలతో కలిసి సార్ ఇట్లా ముచ్చట పెట్టిన చెరిసేపు కానీ సారు మైక్ ముంగటికి వస్తే పూ పాటోళ్ళంది తిట్టుడు బగ్గ కోపం చూపెట్టుడే ఉంటది అనుకుంటారు బోలా మనిషే ఎప్పుడు నవ్వు మోకమే ఉంటది అందరిని నవ్విచ్చడానికే పని చేస్తాడు తెలంగాణలో ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నాం ఒకప్పుడు కరెంట్ ఉంటే వార్త ఇప్పుడు కరెంట్ పోతే వార్త అట్లా డెవలప్ చేసుకున్నాం మరి ఇంత డెవలప్ చేసినందుకు మీరు నాకు కళ్ళు దాపిస్తారా కూరను పెడతారా అనుకుంటా స్పీచులు దంచుతారు కదా లీడర్లు కానీ మోక మీద మ్యాటర్ అలాగ ఉన్నదట అరే అవునంటే ఇగో ఈ ఊరి గురించే ముచ్చట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల్ సుబ్బంపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న బిఎస్ రామయ్య నగర్ ఇది పద్దెనిమిది ఏళ్ళు అవుతున్నారట ఊరు ఏర్పడి మొత్తం నలభై కుటుంబాలు ఉంటున్నాయి ఇక్కడ గానీ ఇప్పటి వరకు కరెంటు సదుపాయం లేదట అంతేనా అన్నా మాకు కరెంట్ అనేది లేదు ఇంటి పనులు కట్టడం జరుగుతుంది పంచాయతీ ద్వారా అసలు నీళ్లకు ఏమో ఇబ్బంది అయితే ఎండాకాలం వస్తే పంచాయతీ తరఫు నుంచి కూడా నీళ్లు కూడా తేవట్లేదు మాకు ఇక్కడ బాయిల్ల అవి కూడా పోయి ఏందయ్యా మా పరిస్థితి నీళ్లు లేక కరెంటు లేక రోడ్లు లేక గోస పడుతున్నాము ఎటన్నా ఓవాలన్నా రావాలన్నా తిప్పలైతున్నది రాత్రైతే కటిక చీకట్లు ఉండవలసి వస్తున్నది ఎట్టు నుండి ఏ పురుగు పూసి వస్తుందో అని భుగులవుతున్నదని బాధపడుతున్నారు ఓట్లప్పుడు లీడర్లు వస్తున్నారట ఏ బరాబర్ చేసుడే అంటున్నారట కథం అటే వీక్తున్నారట మరి ముచ్చటకి సిఆర్సార్ద అంకబో ఉన్నట్టున్నది లేకుండా ఇంతసేపా ఈ ఎన్నడన్నా భద్రాద్రి ముఖాన్ని వచ్చినప్పుడు ఈ ఊరి మీద నుంచే కాన్వాయ్ పోనిచ్చి పోయే తొవ్వలనే ఊరు పరిస్థితి కనుక్కొని వెంటనే ఒక వంద కోట్లు మంజూరు చేసైనా సరే ఊరు నడిమిట్లో ఒక వాటర్ ట్యాంకు ఫంక్షణాలు కట్టించి ఇంటింటికి కనెక్షన్లు ఇచ్చి అబ్బో మరో వాసాల మరి చేస్తాడు కావచ్చులే ఈ ముచ్చట తెలిసి కొందరేమో రాష్ట్రం ఇంటిటికి ఇంటికి నల్లాంటిది ఇరవై నాలుగు గంటల కరెంటీ ఏది ఏంది కేసీఆర్ సార్ ఇది ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు ఇంకా ఇంట అంతటా గెలవక ముందే మీరు దేశం మీద వాడుతున్నారు ముందు ఇక్కడిది కాని ఉండ్రీ అనుకోబట్టినర కానీ ముచ్చటను సారదాక పట్టుకపోయేటోళ్ళు కావాలి వంట వంటలక్క చెప్పేది నిజం డాక్టర్ బాబు నిజం మీరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం ఏంటో నా మనస్సాక్షికి తెలుసు నేను తప్పు చేయలేదు 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 అని ఇట్లాంటి డైలాగులతోటి ఒకరు సీరియల్ చూస్తున్నారు ఇంతల్లే ఒకరు వచ్చి చూడనేకుండా డిస్టర్బ్ చేసిర్రు కథం దానికి ఆ మనిషి ఏం చేసిండో చూడు చేతికి సగం వేలే ఉన్నది కదా ఇగో ఈ కాకదే వేలు కొరికింది కొరికినాయన మోగిలి మూలుగు జిల్లా వెంకటాపూర్ మండల్ పాలంపేటల కిరాణం దుకాణం నడుపుకుంటాడట ఈయన పేరేమో వెంకటయ్య మరస మధ్య పంచాయతీ ఎందుకు వచ్చిందో వెంకటయ్యనే చెప్తాడు ఈనండి నేను కాడ వాడిక రోజు కార్తీక దీపం సంబరంగా ఇంకో కర్దపా పోయా కొట్టిండు అరే ఎందుకు కొడతాం అని ఇట్లా చేయరు నాక చెయ్యి తీసుకొని నటుకుని గురికిండు కదరో విన్నరా కార్తీక దీపం సీరియల్ చూడనియలేదని దుకాణం మొగిలి వెంకటయ్య వేలు కొరికేసిందట మొన్నట్లనే ఆ సీరియల్ మొత్తానికే ఒడిసింది కదా ఆ ఆనాడే అరే అసలుకే ఇయ్యాల ఆఖరి ఎపిసోడ్ మంచిగా చూడాలని టీవీలో మూతి పెట్టి దుకాణ పైన కూర్చుంటే ఈయన పోయి అడ్డమైన సరుకు అడిగేసరికి సర్రున మండి మా డాక్టర్ బాబు సీరియల్ చూడనిస్తలేవని ఏలు కొరికితే ఈయన ఇంకో డాక్టర్ బాబు కాడికి పోవాల్సి వచ్చింది సీరియల్ లో వంట బాబుతోటి కలిసింది కానీ ఈయనకు చేసిన వంట తినరాకుండా ఇందన్నట్టు అన్నట్టు ఆడ సీరియల్ కథ ఒడిసింది వీళ్ళ కథ సురువు అయింది పోయి స్టేషన్లో కంప్లైంట్ పెట్టిందట మొగిలి మీద కానీ చూడండి ఇన్ని రోజులు ఆడోళ్ళకే సీరియల్ పిచ్చి అనుకున్నావు కానీ ఎవరు కార్తీక దీపం మొగోళ్ళని కూడా ఇడిచిపెట్టలేదు పోండి మరి రెండో పాటు కూడా ఉన్నదట సీరియల్కు అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అయిపోయేసరికి మళ్ళీ ఎన్నెలు పడుతుందో కానీ మరి వెంకటయ్య ఏమో వాడికున్నది నాకు గుడుబలాగుతుంది తినావా అంటున్నాడు మరి గుడుంబం వచ్చాడ కూడా తెలిసింది కాబట్టి దాని సంగతి కూడా అరుచుకుంటారు పోలీసులు ఒక మాటలో చెప్పాలంటే ఈ దునియా మీద పెట్టిపోతలంటే తర్వాత నేనండి పెండ్ళ్ళ సీజన్ అప్పుడు సంక్రాంతి పండగలప్పుడు కొత్త అల్లులు ఇంటికి వస్తే ఆ మర్యాదలే వేరండి అల్లునికి పొట్ట నిండేలా పెట్టి ఏ రేంజ్లో ఆతిథ్యం ఇచ్చి అయ్యి బాబోయ్ అనిపిస్తుంటే చూసాము చూస్తున్నాం కదనండి సేమ్ డిట్టో ఇక్కడ కూడా గోదా రోళ్ల రేంజ్ లో అల్లుడికి మర్యాదలు కొడుకో ఓరి బిడ్డో చికెన్ ఫ్రై చేపల ఫ్రై రొయ్య ఫ్రై ఫ్రాన్స్ మటన్ బోన్లెస్ ఫిష్ బోటి కూర బటర్ నాను భక్షాలు రుమాల్ రోటి బిర్యానీ బజ్జీలు పునుగులు జిలేబీ పూరీలు పీతలు సమోసాలు పులిహోర నాటుకోడి పులుసు మంచూరియా డబల్ మీట పాలకూర పప్పు కోడిగుడ్డు గులాబ్ జామ్ మిరపకాయ బజ్జీ ఆలు బజ్జీ సేమ్యా ఇంకా నాకు తెలుస్తలేవు అని ఇక మీరే వాసన చూసి గుర్తించండి మొత్తం నూట ఎనిమిది రకాలట ఈ వంటలు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ఊచపల్లిలో ఊసా శివకుమార్ శ్రీదేవమ్మల బిడ్డ శ్రీవానికి నెల్లూరు బీబీ నగర్ లో ఉండే శివకుమార్ తో ఈ నడుమిట్ల నేను లగ్గమైందట అల్లునికి మన పెట్టిపోతలు మర్యాదలు ఎట్లుంటాయో చూపెట్టాలని మైండ్ లో గట్టిగా ఫిక్స్ అయిన మామ అల్లునికి అదే రేంజ్ లో వంటకాలు చేయించి తినల్లుడా అని ముంగట పెడితే కొత్త జంట తీర్పాటంగా కూర్చొని అన్ని రుచులను టేస్ట్ చేసిర్రు కానీ ఏ మాట కామాట అత్తగారు సొమ్మైనా అత్తగారు చేసే వంటలైనా తినాలంటే రాసి పెట్టి ఉండాలి పోన్రీ ఈ అన్నకు గట్టిగానే రాసి పెట్టున్నది కొత్తగా ఇంటికి వచ్చిండంటేనే ఈ తీరుగా చేసి పెడితే రేపు రేపు పచ్చిపోతుంటే ఇంకా ఏ తీరుగా మర్యాదలు చేస్తారో ఎంత ముద్దుగా చూసుకుంటారో కానీ అల్లుడైతే అదృష్టవంతుడు పోన్రీ ఓ పాతాల్లో మీరు కూడా ఈ వంటకాలన్నీ చూసి మీకు చేసి పెట్టాలని ఇప్పుడు ఇట్లా లొల్లు మోపు చేసి ఉపాయం చేయకుండా సరేనా అయోధ్య రామ మందిరం పనులు చకచక్క నడుస్తున్నాయి అయితే విగ్రహాలను నిర్మించేందుకు నేపాల్ నుంచి తీసుకొచ్చిన రాళ్లను వాడతారా ఏందనే దాని మీద క్లారిటీ అయితే లేదు గాని ఓ పెద్ద రాయిని మాత్రం అక్కడి నుంచి తీసుకొచ్చి పూజలు చేసిండ్రు ఇగో యో ఇక్కడ కనిపిస్తున్న ఏంటియో అది తెలుసునా బండరాలు అనుకుంటున్నారేమో ఉత్తుత్త రాళ్ళు కాదు ఇవి అయోధ్య రామాలయం ప్రతిష్ఠించే విగ్రహ తయారీ వాడబోయే రాళ్ళు పవిత్ర పూజల నడుమ నేపాల్ గండికి నదిల కొన్ని నెలల పాటు వెతికి వెతికి బయటకు తీసిందట వీటిని శాలిగ్రామ శిరలు అంటారు వీటిని ఆరు కోట్ల సంవత్సరాల క్రిందటి రాళ్ళట ఇవి ఒకటి ఇరవై ఆరు టన్నులు ఇంకొకటి పద్నాలుగు టన్నుల బరువున్నాయట ఈ రాళ్లకు ఒక చరిత్ర ఉన్నది సాలిగ్రామ శిలలను సాక్షాత్ మహావిష్ణువు శిలలని నమ్ముతారు వీటిని కొనకుండా ఎవరైనా నానుడి అందుకే నేపాల్ ప్రభుత్వం రామ మందిరానికి కానుకగా పంపించిందట వీటిని ఇవి ఉత్తరప్రదేశ్ చేరే వరకు ప్రత్యేక పూజలు చేసుకుంటూ తీసుకొచ్చిరట ఇవాళ అయోధ్యకు చేరుకున్నాయి ఇవి చేరిన తెల్వంగానే మస్తు మంది భక్తులు వచ్చి మొక్కులు పెట్టి దర్శనం చేసుకొని పోతున్నారు బాలరాముడి విగ్రహం తయారు చేస్తారట వీటితోటి వచ్చే ఏడాది జనవరి కల్లా విగ్రహ తయారీ అవుతుందని అంటున్నారు ఆలయ పనుల కూడా నడుస్తున్నాయి కానీ ఎప్పుడెప్పుడు స్వామి ఆలయం ఓపెన్ అవుతుందా ఎప్పుడెప్పుడు పోయి దర్శనం చేసుకుందామా అనిపిస్తున్నట్లే మందిరి మంగళవారం మనది సోమవారం అన్నట్టే ఉంటాయి కొన్ని ముచ్చట్లు ఎవడు ఎక్కడ పోతే గోషిగాడు మన ఇల్లు గడిచిందా బయట సొమ్ము ఉత్త పుణ్యానికి వచ్చిందా అన్నట్టే చూస్తున్నారు కొందరు మీదకెళ్ళి మళ్ళా చేయాల్సింది చేసి ఏం తెలవనట్టు ఉంటున్నారు ఏంది వాని వార్త చెప్పక అట్లా గరం అవుతున్నాం అంటే ఈ ముచ్చట చూస్తే మీరు కూడా గరం గరం అవుతారు కాబట్టి సత్యనోని పెళ్లికి వచ్చిందే కట్నం అని ఉత్తపుణ్యానికి అన్నాలంగా భూమిని ఇంకొకరు కొట్టేసిండ్రు రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు ఉమ్మడి మెదక్ ఇక్కడ ఆధార్ కార్డ్ అట్లు పట్టుకొని నిలబడ్డది వెంకటాయపాలెం ఊరు ఆలిమగలు పిల్లలతోని కలిసి ఊర్లనే ఉంటున్నారట అప్పుడప్పుడు ఈ కాక వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంటికి పోయి చాలా రోజులు ఉండి మళ్ళీ వస్తాడట మరి ఇల్లు ఊర్ల సరిగి ఉంటలేరని ఎవరి కండ్లు వండినేవో తెలియదు కాని వారం పది రోజుల్లోనే భూమిని మొత్తం మింగేసినట చెప్పే కాక అసలు ముచ్చట ఏందో భార్య అక్కడిక వీడు ఉంటుంది ఆయన తమల కాదని రిజిస్ట్రేషన్ యాదే నేను చనిపోయినట్టుగా వాళ్ళు వాళ్ళు వేరే కాయిదం చేసి వాళ్ళు నన్ను చనిపోయినట్టుగా నేను మనీ ఉండగా నన్ను చనిపోయి రనిపెట్టారు సార్ ఎవరు పెట్టి ఉంటాయి అదే నాది నాది నాకు కావాలి సార్ నా జాగా నాకు కావాలి పాలో తెలు సార్ మరి మాకు తెలియకుండా చేసేవారు ఓ శ్రీ అన్నాలం పాడుగాను కదరో ఇనరా అనులా ఇంత సక్కదనాల మనిషిని చచ్చిపోయినట్టు సర్టిఫికేట్ సృష్టించి భూమిని దర్జాగా రిజిస్ట్రేషన్ చేసిన మేడం మరి అని అడిగితే బ్రతుకున్నాక కూడా అతని డెత్ సర్టిఫికేట్ తోటి పోటీ జరగడం జరిగింది నేను నేను నా వాళ్ళ మీద విచారణ జరిపించేసి నేను తగు చర్యల కోసం అనేది నా పై అధికారుల కోసం నేను రిపోర్ట్ పంపిస్తాను వీళ్ళకి బాధితులకు న్యాయం జరిగేలాగా చేస్తాను గమ్మతిగా చెప్తారేంటి మేడం మనుషులు చచ్చిపోతే డెత్ సర్టిఫికేట్లు ఇష్యూ చేసేది మీ డిపార్ట్మెంట్ కదా అంటే ఏం చూడకుండానే ఏం ఎంక్వైరీ చేయకుండానే అల్లా టగా కాగితం మీద సంతకం పెట్టి డెత్ సర్టిఫికేట్ సృష్టించా ఇసు తప్పులు జరుగుతున్నాయనే కదా కేసీఆర్ బ్రహ్మాండంగా ధరణి పోర్టల్ తీసుకొస్తే మళ్ళా లెక్కనే పంచాయతీలు మోపు చేస్తే ఎట్లా మేడం ఓ మంత్రి హరీష్ రావు సారు దీని అంతటికి కర్త కర్మ క్రియ ఎవరో దొరకబట్టి చక్కగా జైలు అయ్యి ఉండరు సార్ అది ఎవడో గాని అట్లయితే గానీ బద్మాషాలకు సిగ్గు వస్తుంది లేకుంటే ఉత్తుత్తగా పాదల భూములు ఆగమై సార్ చూసుకోండి చూసింది కదా ఇవి వాళ్ళకి గరం గరం వార్తలు